ఎందుకంటే కి అంశాలు. గణనాథునికి మనసార వీడ్కోలు, పలు చోట్ల గుట్లొచ్చాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను నివారించవచ్చు. పిఎస్సి డాక్టర్ సోనియా. రైతులతో కిసాన్ గోష్ఠీ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యవసాయ శాఖ మరియు ఆత్మవార్. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, పిఈటి అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్ర. వార్తలను వివరాలు. పుంగనూరు పట్టణంలోని రామకృష్ణారెడ్డి ప్రజాభవన్ లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చలో ఆత్మకూర అనే కార్యక్రమం అంటే అక్కడ ఆత్మకూరులో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మన కుటుంబ సభ్యులైనటువంటి కుటుంబాలపైన వాళ్ళు అధికార పదంతో వాళ్ళు దాడులు చేసి వాళ్ళకి అనేక ఇబ్బందులు కలిగజేసి వాళ్ళందరినీ కూడా ఊర్లు వదిలేపోయే విధంగా కూడా చేసినారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనబడినట్టుగా కూడా లేదు, ఎక్కడ జరగలేదు. వాళ్ళకు ఒక శిబిరం ఏర్పాటు చేయడం కూడా జరిగింది వాళ్ళు ఆదుకోవడానికి. ఎక్కడ కూడా భారతదేశంలో మొట్టమొదటిగా కూడా మన ఇక్కడే జరిగింది. అంటే అంత దౌర్జన్య కాండ ఈరోజు జరిగినా కూడా మన పార్టీ అనేది రకాల ఒకటి ఉండాలి. ఇసుగా చట్టం తీసుకొచ్చి పూర్తిగా కూడా నాలుగు నెలలు పూర్తిగా కూడా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి కూటికి లేక కూడా ఈరోజు అలమటించే పరిస్థితి. ఈరోజు కూలిపైన జీవనాధారం సాగించేటువంటి ప్రజలంతా కూడా ఈరోజు పూర్తిగా కూడా తిట్టుకునే పరిస్థితి. మిమ్మల్ని అందరినీ కూడా భవిష్యత్తులో మీరు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని. అదేవిధంగా ఆ రోజు ఎంత కరువున్న వర్షాలు లేకపోయినా ఆయన పట్టుబట్టి కాలువ గట్టు పైన నిద్రపై ఆయన నీళ్లు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఒక ట్రైల్ రన్ కింద అందరి నివా కాలువల ద్వారా నీళ్ళంతా రావడం కూడా మనమంతా కూడా చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా ఊర్లే మునిగిపోతూ ఉన్నాయి. శ్రీశైలం మళ్ళా రెండోసారి గేట్లు ఎత్తినారు, నీళ్ళే ఓవర్గా అయిపోయి వాళ్ళే దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నారు. పైన పక్క రాష్ట్రాల్లో పడిన నీరంతా కూడా బయట అక్కడ పొంగి పొర్లి గేట్ల ద్వారా కూడా సముద్రాలకు కలిసే పరిస్థితి. ఆ నీటిని మళ్ళించి ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా కూడా తీసుకొచ్చి నీళ్లు చెరువులు కానీ ఈ కాలువలు కానీ నింపింటే ప్రజలు దర్శించే వాళ్ళేమో కానీ ఈరోజు మీరు చేసేది ఏం చేస్తున్నారు? పుంగనూరు వ్యవసాయ శాఖ డివిజన్ స్థాయిలో ఆత్మవారి సౌజన్యంతో కిసాన్ గోష్ఠి కార్యక్రమాన్ని గురువారం పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఏడీఏ లక్ష్మణ్ నాయక్ నిర్వహించారు. ఈ సమావేశంలో 6 మండలాల రైతులు మరియు ఏఓలు, డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు కిషన్ తేజ్ రెడ్డెమ్మలతో పంటల యాజమాన్యం మరియు సస్య రక్షణ వంటి విషయాలపై చర్చ జరిపి రైతుల సందేహాలను పరిష్కరించడం జరిగింది. ఏడీఏ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ చిరుధాన్యాల సాగు, ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను తీరుస్తూ వివిధ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు సూచించారు. సందేహాలు చాలా అడిగారు, అన్నీ మేము రాసుకుంటున్నాము, రాసుకొని దానికి సమాధానాలు కూడా మేము చర్చిద్దాం. కాబట్టి ఇంకా 5 రోజులు మీ పంటల మీద ఎటువంటి సందేహాలు కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో ZAF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన అధికారులు కూడా వచ్చారు. అంటే మనం రసాయన ఎరువులు పురుగు మందులు కూడా వాడుకోకుండా ప్రకృతిలో దొరికే వనమూలికలతో ఏ విధంగా కషాయాలు కానీ తర్వాత బీజామృతం కానీ ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ అదేవిధంగా ఆచ్ఛాదన ఇటువంటి పద్ధతులు వాడి 100% దాదాపు 80-90% ఖర్చు బాగా తగ్గించుకొని మంచి దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు, రసాయన రహిత దిగుబడులు ఏ విధంగా పంటలు పండించాలా వాటి మీద కూడా సలహాలు సూచనలు ఇస్తారు. సో ఇవన్నీ మీరు తెలుసుకొని దయచేసి దయచేసి గ్రామంలో కొంతమంది రైతులు పాటిస్తే వారి ద్వారా మిగతా రైతులు పాటించడానికి అవకాశం ఉంది.
సో ఈ కార్యక్రమాన్ని అందరూ దయచేసి సద్వినియోగం చేసుకునే కోసం మరి చర్చా కార్యక్రమంలో మీకు ఉన్నటువంటి సందేహాలను మీరు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. 5 సంవత్సరాల పైన గతంలో రైతు సంఘాలు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. నేను కూడా అందరూ మండలంలో సుమారు 5 సంవత్సరాల కాలం రైతు సంఘం అధ్యక్షునిగా కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరుల్లో కోఆర్డినేషన్ అంటే మనలో మనకి ఏ విధమైనటువంటి సంబంధాలు లేని దానివల్ల ప్రభుత్వాలు కూడా దీన్ని అలసిగా తీసుకుని రైతుల్ని చిన్న చూపు చూడటం జరిగింది. ముఖ్యంగా రైతు అంటే మనం దేవుని బిడ్డలమే, అంటే దేవుడు వరమిస్తేనే మనం బతకగలుగుతాం. ఎందుకంటే మనం చేసే పంటను మొత్తం ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతాల్లో వర్షాధార పంటలే, అంటే వర్షం పడితేనే మనకు పంట పండుతుంది లేకపోతే లేదు. గతంలో మా తాతగారు మన తాతగారు కానీ నాన్నగారు కానీ పూలు వేసేవాళ్ళు, కబ్బులు తోలేవాళ్ళు, అంటే భూగర్భ జలాలు మొత్తం 30-40 అడుగుల్లోనే ఉండడం జరిగింది. దురదృష్టము సకాలంలో వానలు పడక భూగర్భ జలాలు అడిగిపోయి దాదాపు నేను 1500 అడుగులు వేస్తే కూడా మనకి నీటి లభ్యత అనేది రావడం లేదు. రైతు ఆశాభావుడు, అంటే ఒక పంట పండినప్పుడు 10 రూపాయలు మనకు వస్తే ఇంకొక కై పొందామనో లేదా ఇంకో బోర్ వేద్దామనో లేదా ఇంకో పంటకి చేద్దామనో చేయడం జరుగుతుంది. కానీ ఇది మన చాలా దయాల్లో వక్రీకరిస్తాం. గతంలో 450 రూపాయలు అమ్మిన బాక్స్ మీద 80 రూపాయలు పడింది. అదేవిధంగా ప్రతి పంటకి మనకి గిట్టుబాటు ధర రావడం లేదు చాలా కాలంగా. ముఖ్యంగా మన రైతు అంటే ప్రభుత్వాలకి కూడా చిన్న చూపే, గతంలో కూడా చెప్పడం జరిగింది. 10 ఎకరాల పొలం మనకుంది, బ్యాంకుకి పోతే ఒక బ్యాంకర్ మనల్ని అసలు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. మేము చేసిన పంటలకి గిట్టుబాటు ధర లేదు, మేము ఏదైనా నష్టపోతామన్నాం. ప్రభుత్వాలు మీరు ఏమైనా మాకు సహాయం చేయండి అంటే నేను రాజకీయాలు మాట్లాడను, కేవలం ఒక రైతుగానే మాట్లాడతాను. చివరిగా ఏడీఏ లక్ష్మణాయక్ 6 మండలాల రైతులు మరియు అధికారులతో కలిసి ఆత్మ మరియు ప్రకృతి వ్యవసాయం వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. కార్యక్రమంలో ఏవోలు సంధ్య, మోహన్, జ్యోతి, హేమ, రకీబా మరియు 6 మండలాల ఏవోలు, ఆత్మ ఏటీఎం మమత, పాపయ్య మరియు రైతులు విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దరిచేరమని మడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ సోని అన్నారు. గురువారం పొంగనూరు పట్టణంలోని తాటిమగల పాలెంలోని పాఠశాల విద్యార్థులకు మరియు ప్రజలకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత తదితర విషయాలపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ హరి, ఏఎన్ఎంలు రెడ్డెమ్మ, సుకన్య, అరుణకుమారి, వనజ, గంగులమ్మ, ఆశాలు పాల్గొన్నారు. పాలెంలో ర్యాలీ నిర్వహించినాము. స్కూల్ పిల్లలతో మరియు ప్రజలతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు, పిల్లలకు ఈ దోమల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాము. అలాగే ఇక్కడ మెడికల్ క్యాంపు కూడా నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి, ఈ దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇంటిలోనే కాకుండా మన ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల బారి పడకుండా మనం జాగ్రత్తగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న జ్వరం వచ్చింది అని చెప్పి ఇంటి దగ్గరే చికిత్సలు తీసుకోకుండా, జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి తగిన చికిత్సలు తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను, ముఖ్యంగా ఈ పట్టణ ప్రజలకు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతను అభినందిస్తూ సన్మానించారు. రామసముద్రం మండలం ఎంపీపీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా కొనసాగుతున్న హేమలతకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సందర్భంగా
ఆమెకు పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం, ఎంపీడీఓ, ఎంఈఓలు ఆమెను అభినందిస్తూ సత్కరించారు. పుంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పుంగనూరు జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో 2019-20 సంవత్సరానికి గాను పుంగనూరు జోన్ పరిధిలోని పుంగనూరు, చౌడేపల్లి, పెద్దపంచాని, సోముల, రామసముద్రం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల క్రీడల నిర్వహణ మరియు నూతన కార్యవర్గ ఎంపిక చేయడం జరిగింది. క్రీడల నిర్వహణ ఏ విధంగా ఏ వేదికలలో జరపాలని చర్చించడం జరిగింది. ప్రతి పాఠశాల కనీసం 3 క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షులుగా టి రామచంద్ర, జడ్పీహెచ్ఎస్ చౌడేపల్లి, కార్యదర్శిగా కె అమరనాథ్, జడ్పీహెచ్ఎస్ రాజుపల్లి, కోశాధికారిగా టి శివకుమార్, జడ్పీహెచ్ఎస్ కేసిపల్లి, గౌరవ అధ్యక్షులుగా టి వెంకటేశులు, జడ్పీహెచ్ఎస్ పుదిపట్ల, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు మరియు కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా క్రీడల నిర్వహణ వేదికలను ఎంపిక చేశారు. వాలీబాల్, ఖోఖో మరియు టెన్నికాయిట్ జడ్పీహెచ్ఎస్ కందూరు వేదికగా, హ్యాండ్బాల్ జడ్పీహెచ్ఎస్ ఈరిగపల్లి వేదికగా, బాల్ బ్యాడ్మింటన్ జడ్పీహెచ్ఎస్ కేసిపల్లి వేదికగా, ఫుట్బాల్ జడ్పీహెచ్ఎస్ గూడూరుపల్లి, మరిమాకులపల్లి సంయుక్తంగా, కబడ్డీ, బాస్కెట్బాల్ మరియు అథ్లెటిక్స్ జడ్పీహెచ్ఎస్ చౌడేపల్లి వేదికగా జరపబడుతుందన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, సుజాత, రెడ్డమ్మ, హేమలత, రాజేంద్ర, నితిన్, ఉదయ్, అన్నాదొరై మరియు వ్యాయామ సంచాలకులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2019-20 సంవత్సరం పొంగనూరు జోనల్ క్రీడలను నిర్వహించుటకై ఇచ్చట వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఇచ్చట ముఖ్యంగా పెదపంజాని, పొంగనూరు, చౌడేపల్లి, సోముల మరియు రామసముద్రం మండలం కేసిపల్లి అరికల పాఠశాల నుండి వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చేసి ఉన్నారు. మేమందరం ఈరోజు కలిసి జోనల్ క్రీడలను ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఏ గేములు నిర్వహించడం గాను ఈ యొక్క సమావేశం జరుగుతున్నది. ఈ యొక్క క్రీడలు ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనవి. క్రీడల్లో పాల్గొనడం వలన విద్యార్థులు అయితేనేమి మిగతా వాళ్ళందరికీ మానసిక ఆరోగ్యంతో పాటు దేహ ఆరోగ్యం అన్నిటికీ ఇదవుతున్నాయి. క్రీడల్లో పాల్గొనే దాని వలన హాస్పిటల్ బిల్లులు తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడైతే క్రీడల్లో పాల్గొనరో వాళ్ళకి ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు, దానివల్ల హాస్పిటల్ నుండి నిండిపోయే పరిస్థితి ఉంది. కావున ప్రతి విద్యార్థిని ఈ యొక్క జోనల్ క్రీడలు అయితేనేమి, స్టేట్ క్రీడలు అయితేనేమి, ఇతర క్రీడలు అయితేనేమి, ఈ క్రీడలు అన్నింటిలోనూ పాల్గొని మన దేశానికి మంచి భవిష్యత్తుకి వివేకానందుడు అయితే ఏ విధమైతే చెప్పాడో ఆ విధంగా మంచి యువతను తయారు చేయటకు ఈ క్రీడలు దోహదపడతాయి. కావున ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఈ యొక్క క్రీడల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నా. గత సంవత్సరం వచ్చాట మనము జోనల్ క్రీడలు నిర్వహించలేకపోయినాము. కావున ఈ సంవత్సరము మనం జరిపే క్రీడల్లో ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా ఏదో గేమ్ని తీసుకుని తప్పనిసరిగా ప్రతి పాఠశాలలోనూ క్రీడలను ప్రోత్సహించవలసిందిగా వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నెల 15వ తేదీ చిత్తూరులోని కేశవరెడ్డి పాఠశాలలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎస్ఆఫ్ చెస్ అకాడమీ ప్రతినిధులు గురువారం ఉదయం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా వారితో మాట్లాడారు. ఎస్ఆర్ అకాడమీ ఆధ్వర్యంలో తొలిసారిగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, 9 సంవత్సరాలలోపు వారిని జూనియర్స్గా, 15 సంవత్సరాలలోపు వారిని సీనియర్స్గా 2 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, 2 విభాగాల్లోనూ బహుమతులు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్ఆర్ అకాడమీ ప్రతినిధులు ప్రసాద్, ఆదినారాయణ, దినేష్, సునీల్, బాల తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలో ఎస్ఆర్ చెస్ అకాడమీ తరపున చెస్ టోర్నమెంట్ నిర్వహించబడుతున్నది. ఈ టోర్నమెంట్ కేశవరెడ్డి స్కూల్ నందు వెన్యూగా తీసుకోబడినది. అండ్ అందుకల్లా అందరూ వాళ్ళ తమ చెస్ బోర్డులతో తీసుకొని పార్టిసిపేషన్ అంతా కేశవరెడ్డి స్కూల్ నందు రావాల్సిందిగా కోరుచున్నాము. చిత్తూరు పట్టణం నందు ఎస్ఆర్ అకాడమీ చెస్ అకాడమీ తరపున కేశవరెడ్డి స్కూల్ నందు జిల్లా స్థాయి చెస్ పోటీలు జరపబడును. ఈ జిల్లా స్థాయి పోటీలలో 15 సంవత్సరం పిల్లలకు మాత్రమే అవకాశము. 2 గ్రూపులుగా విభజించి 9 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి జూనియర్ గాను, 9 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సీనియర్ గాను నిర్వహించినాము. ఈ పోటీలో పాల్గొనదలిచిన వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు మరియు స్కూల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కేశవరెడ్డి నందు చెస్
చెస్ నిర్వహించి జిల్లా స్థాయిలో ఇది ఎస్ఆర్ చెస్ అకాడమీ తరఫున ఫస్ట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. కనుక ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించి ఈ టోర్నమెంట్లో పాల్గొల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లతో కాకుండా 5 కన్సల్ట్ ప్రైజ్లు 5, తర్వాత సీనియర్లు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్సల్ట్ ప్రైజ్ 5, మొత్తం 16 ట్రోఫీలు ఇస్తాము. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వండి సార్. మోహరం వేడుకలు పొంగనూరు నియోజకవర్గంలో బుధవారం రాత్రి ముగిశాయి. మండలంలోని కుమ్మరిగుంట గ్రామంలో హిందూ ముస్లింలు కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో పేర్లను ఊరేగించారు. మొహరం పండుగ తరతరాల ఇంకా పెద్దలో గ్రామస్తులు ఏకశ్రమైన అన్ని మతాలు క్రమంగా మొహరం పండుగని గౌరవనీయులుగా నియమముగా ఆనందంగా ఇతర కూడా కార్యక్రమం పూర్తిగా పండుగలో తొందర లేకుండా నిమ్మలముగా పండుగ ముగిసి జరుపుతున్నాను. కుమ్మరగుంట గ్రామంలో గత తరతరాలుగా ఈ మొహరం పండుగ ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాము. కులం మతాల అతీతంగా కుమ్మరగుంటలో అంగరంగ వైభవంగా మొహరం పండుగ జరుపుకుంటూ అంగరంగ ఈ ఊళ్ళ నుంచే కాకుండా పక్కన ఉన్న 10-20 గ్రామాల నుంచి కూడా వచ్చి అగ్నిగుండాలు, దేవుని ఊరేగింపులు, గాడి బొమ్మలు ప్రతి ఒక్కటి ఆనందంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా బాగా జరుపుకొని అందరూ సంతోషంగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటున్నాము. గురువారం స్థానిక జెడ్పీ బాలికల పాఠశాలలో సమావేశం నిర్వహించి బాలికలకు పోషకాహారం, రక్తహీనత నివారణ, ఋతుక్రమ శుభ్రత గురించి సిడిపిఓ భారతి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తిరుమలమ్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు అయేషా, నస్రీన్ దాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెరకు రైతులకు చక్కెర ఫ్యాక్టరీల యజమానులు బకాయిలు వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. తమకు చెల్లించాల్సిన చెరకు బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుతూ చెరకు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుత్తాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమావతి మాట్లాడుతూ గత 11 నెలలుగా నేతమ్స్ మయూరి చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరకు బకాయిలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకే షుగర్ ఫ్యాక్టరీలకు షోకాస్ నోటీలు జారీ చేయడం జరిగిందని, వెంటనే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు జిల్లాలో చెరకు రైతులు పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు మయూరా షుగర్ ఫ్యాక్టరీలో 38 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలి. ఒక 11 నెలలు అవుతా ఉంది, దాదాపు సంవత్సరం కావస్తా ఉంది, ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. అదేవిధంగా నేతమ్స్ ఫ్యాక్టరీలో కూడా ఇప్పటి వరకు బిల్లులు 48 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంది, చెల్లించలేదు. చాలాసార్లు పోరాటాలు చేస్తే వాయిదాలు తీసుకుంటా ఉన్నారు, ఎంఆర్ఓ వచ్చే హామీలు ఇస్తున్నారు తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. మేము మొన్న తీవ్రంగా మయూర హోటల్ ముందర ధర్నా చేస్తే క్యాన్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఆర్ఆర్ యాక్ట్ పెట్టి నేను ఖచ్చితంగా మీకు అందరికీ డబ్బులు చెట్టు చేస్తానని చెప్పి ఇప్పటికీ ఆర్ఆర్ యాక్ట్ అనేది పెట్టలేదు. చాలా దుర్మార్గమైన విషయం. రైతుల్ని మభ్య పెట్టడం అనేది ఇంకా చాలా మోసమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఆర్ఆర్ యాక్ట్ పెట్టి వాళ్ళ భూములన్నీ కూడా, వాళ్ళ ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. రైతులు 11 నెలలుగా పిల్లలకు స్కూల్ అయితేనేమి, చుట్టుపక్కల అప్పులు అయితేనేమి, బియ్యం కొనాలన్నా పప్పు కొనాలన్నా అన్ని అప్పులు చేసి ఈరోజు అప్పులు కట్టమంటున్నారు. కౌలు రైతు అనేవాడు పక్కన రైతు చెల్లించకపోతే ఒప్పుకోడు. రైతు కోసం 4 రూపాయలు వడ్డీ 5 రూపాయలు వడ్డీతో తెచ్చి వాళ్ళకు చెల్లించారు, ఇప్పటికీ వాళ్ళకు డబ్బులు రాని పరిస్థితి. రిప్లై
ప్రయాణంలో వివిధ ప్రాంతాలలో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. చవితి సందర్భంగా తూర్పు మొగసాల చైతన్య నగర్ లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. పోటీలలో విజేతలైన వారికి బహుమతులు అందించారు. వినాయక చవితి జల్లి సందర్భంగా నిమజ్జనం సందర్భంగా ఈస్ట్ పేట చైతన్య నగర్ కాలనీ వాసులు యువత అందరూ కలిసి ముగ్గుల పోటీలు అన్నదాన కార్యక్రమము లడ్డు వేలం పాట రోజు ప్రతి సంవత్సరము ఇలాగే ఇంకా ముందు ముందుగా వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వినాయక చవితి నిమజ్జనం పురస్కరించుకొని ఇంకా ఎక్కువ చేయాలని మేము ఆశపడుతూ మా యువతంతా కృషి చేస్తూ మా పోటీ సహకరించిన పెద్దలకి పిల్లలకి మహిళలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న కేసీటీవీ వారికి కమ్యూనికేషన్ వ్యవస్థకు చైతన్య నగర్ వాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బాలసీ థియేటర్ మల్లారమ్మ ఆలయం వద్ద వినాయక ప్రతిమ నిమజ్జనం సందర్భంగా ఉట్లోత్సవం నిర్వహించి నిమజ్జనానికి విగ్రహాన్ని తరలించారు.
లోని వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ పురువేదుల్లో ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. తదితర ప్రాంతాలలోని వినాయక ప్రతిమలను నిమజ్జనానికి ఘనంగా తరలించారు. వార్తలు ముగించాము. ముఖ్యాంశాలు మరోసారి. గణనాథునికి మనసారా వీడ్కోలు, పలు చోట్ల గుట్లోత్సవం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను నివారించవచ్చు. పిఎస్సి డాక్టర్ సోనియా.
వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.